ఫ్రెండ్స్, ఇప్పుడు మనము తిమ్మరసు బందీఖానా దగ్గర ఉన్నాం. ఈ తిమ్మరసు బందీఖానా అంటే ఏంటంటే తిమ్మరసును బంధించినటువంటి ప్రదేశం అన్నమాట. తిమ్మరసు ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క ముఖ్యమంత్రి అన్నమాట. ఈయన కొన్ని కారణాల వల్ల ఈయన తన కళ్ళుని కోల్పోవడం జరిగింది. సో అతన్ని ఇక్కడే బంధించారనమాట, ఇక్కడ ఈ గోపురం దగ్గరే, ఈ ప్రదేశంలోనే. అది మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఈ ప్రదేశంలోనే తిమ్మరసుని బంధించారనమాట. తిమ్మరసుని బంధించిన తర్వాత కొన్ని మిస్టేక్, నేను పొరపాటు చేశాను అని చెప్పేసి కృష్ణదేవరాయలు అర్థం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి, తర్వాత ఆయన సమాధి కూడా మనకి అక్కడ ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అక్కడ ఒక నంది బావి, బసవన్న బావి అంటారు యాక్చువల్గా. ఇది తిమ్మరసు బందీఖానా. ఇది వెంకటేశే ముఖ్యంగా లాస్ట్ వీక్ ఛానల్ కోసము, నా ఛానల్ కోసము కొంచెం ఏదో ఫన్నీగా ఇంటర్వ్యూ చేశాడు. కొంచెం సీరియస్గా ఈసారి నేను చూపిస్తాను ఈ వీడియో, మనం చేయాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి నాకు ఈరోజు ఈ వీడియో చేయిస్తున్నాడు. సో వెంకి, నీకేం తెలుసు దీని గురించి, నువ్వు చెప్పు. ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట తిమ్మరసు బందీఖానా. సో ఇది కృష్ణదేవరాయల కాలంలో కట్టినటువంటి కట్టడం, మనం చుట్టూ కూడా చూడొచ్చు. ఓకే, చెప్పు అదేంటి విండో నాది. లోపలికి వెళ్ళాలంటే మనకి అవకాశం లేదు కదా, దీని లోపల అలవ్ లేదు. దాని గురించి వివరంగా చెప్పగలను. చెప్పు. తిమ్మరసు ఇట్లా ఇక్కడ వచ్చి చెప్పు. సో ఇక్కడ ఏముందో చూద్దామని. సో డోర్ ఇక్కడ ఉందన్నమాట. సో మనకి డోర్ లోపలికి వెళ్ళేదానికి అలో లేదనమాట. చుట్టూ చూసినా కూడా ఓపెన్ లేదు కదా, డోర్ లేదు కదా, అసలు అన్ని విండోస్ మాత్రమే ఉన్నాయి. చూడు అవతల కూడా చూసిరా. సో అన్ని విండోస్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చి చెప్తారా, ఈ సైడ్కి వచ్చి చెప్పు. సో ఈ బందీఖానాకి ఎటు చూసినా ఓన్లీ విండోస్ మాత్రమే ఉన్నాయి, డోర్ అంటూ లేదు. సో చెప్పు వెంకి, ఈ బందీఖానా గురించి, తిమ్మరసు గురించి నీకు తెలిసినంత వరకు నువ్వు చెప్పు. శ్రీకృష్ణదేవరాయలు చాలా ఇష్టమైన మంత్రిలో ఒకరు, మంత్రి తిమ్మరసు ఒకరు. తిమ్మరసు అంటే చాలా ఇష్టం అంతకు శ్రీకృష్ణదేవరాయలకు. ఆయనకు ముద్దుగా అప్పాజీ అని పిలిచేవారు, అప్పాజీ అని. తిమ్మరసుని అప్పాజీ అని పిలిచేవారు. ఆయనకు తిమ్మర, ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల కొడుకు, శ్రీకృష్ణదేవరాయల కొడుకుని ఈ తిమ్మరసుని, తిమ్మరసు అనే మంత్రి చంపించున్నాడు అని అతను కాని వాళ్ళు, అతని కాని వాళ్ళు చెప్పడం వల్ల, చాడీలు చెప్పడం వల్ల, కాకపోతే శత్రువులు కానీ అనుకోవచ్చు. ఆయన ఏమంటే చెప్పించి శ్రీకృష్ణదేవరాయలకు కాని వాళ్ళు, అంటే తిమ్మరసు కాని వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలకి చాడీలు చెప్పించి ఆయన కళ్ళు తీపించినారు. అంటే తిమ్మరసి తమ ఈయననే చంపిండేది, శ్రీకృష్ణదేవరాయలు కొడుకుని చంపిండేది ఈయనే. కొడుకంటే చాలా ఇష్టమైన, ఇష్టం ఉండే శ్రీకృష్ణదేవరాయలు ఆయన చూసి ఈయన చాలా బాధపడ్డాడు. కొడుకు చనిపోయినాడు, కొడుకు చనిపోయినప్పుడు ఎప్పుడు ఎంత బాధపడినాడు. ఈ తిమ్మరసుని, తిమ్మరసు మీద అభండాలు వేసి పాపం శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరసు చంపించింది అని చెప్పి ఆయన కళ్ళు తీపిస్తాడు. ఆయన కళ్ళు తీపిచ్చేసి తర్వాత నిజం తెలుసుకుంటాడు. నిజం తెలుసుకొని చాలా బాధపడతాడు. అయ్యో తిమ్మరసు, నేను అప్పాజీ అని పిలుస్తానే, చాలా నాకు ఇష్టమైన వాడే, నేను చాలా నా నా ఇంటి నా మనిషి, ఒక ఫ్యామిలీ మ్యాన్ మాదిరి చూసుకుంటాడు. అంటే తన ఇంటి మనిషి మాదిరి చూసుకుంటాడు. అట్లా వాడిని నేను ఈ బందీఖానలో బంధించి కళ్ళు తీపించాను అని చాలా బాధపడతాడు. తర్వాత విషయం తెలుసుకొని చాలా బాధపడతాడు, విడిపిస్తాడు. చాపాటికే దారుణం జరిగిపోయింది, కళ్ళుకే కళ్ళు తీసేస్తాడు. ఇది తిమ్మరసు బందీఖానా, ఇక్కడే బంధించిన. ఇక్కడ చూడండి, వాకిల్ డోర్స్ లేవు, ఏది లేవు, ఓన్లీ కిటికీలు మాత్రమే ఉన్నాయి. సో అప్పటికేమో వేరే ఏమన్నా ఎలా వచ్చింటారు మరి రావాలంటే. సో అటు సైడ్ కూడా విండోనే ఉంది, విండోనే ఉన్నాయి. సో ఇక్కడే అనమాట తిమ్మరసుని బంధించింది, గాలి వెలుతురు రావడానికి, ఫుడ్ ఇవ్వడానికి మాత్రమే. సో ఇలా ఉంటుంది పైన ఈ బందీఖానా అనేది. సో థ్యాంక్ యూ వెంకీ, నాకు కూడా తెలియదు అనమాట ఇంత మంచి వాల్యుబుల్. చాలా ఆయన ప్రతి ఒక్క, అంటే మంత్రి మాదిరి ఆయన ముఖ్యమైన సలహాలు ఇచ్చేది. యుద్ధం జరిగినప్పుడు కానీ, యుద్ధంలో గెలవడానికి సహకరించిన సహకరించాలు కానీ, ఆయన వ్యూహాలు కానీ మొత్తం అన్ని ఈయన తిమ్మరసు ఇచ్చేవాడు శ్రీకృష్ణదేవరాయలు. అట్లాంటి వ్యక్తిని కొన్ని మాటలు నమ్మి, చెప్పుడు మాటలు నమ్మి, చెప్పుడు మాటలు ఇలా జరిగింది అనమాట. సో దాని మళ్ళీ తర్వాత రాజు వచ్చేసి పశ్చాత్తాపం పన్నా కూడా ఇంకా ఆ పాటికి జరగాల్సిన దారుణం జరిగింది. తిమ్మరసు సమాధి కూడా అక్కడ ఉంది ఊరవతల. సో అది నెక్స్ట్ టైం చూద్దాము. ప్రస్తుతం నీ వల్ల
ఈ వీడియో చేయడం జరిగింది ఆ బస్వన్న బావి గురించి, తర్వాత ఇక్కడ దీని గురించి. థ్యాంక్ యూ వెంకీ ఇలాంటి మంచి కంటెంట్ ఇచ్చినందుకు. నువ్వేమైనా చెప్పాలనుకుంటే ఇంకా లాస్ట్ ఫైనల్గా చెప్పేసి సబ్స్క్రైబ్ నోట్. ముందుగా మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకొని మేము ఇలాంటి వీడియోస్ చాలా పంపిస్తాము. ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు కుఫ్లీ పీపుల్స్. థ్యాంక్ యూ. ఇంకా వీడియోస్ నేను చెప్తాను అతి త్వరలో ఇంకా రాబోతున్నాయి. ఇంకా శ్రీకృష్ణదేవరాయల గురించి మొత్తం వీడియోస్. జై హింద్. ఓకే జై హింద్.